హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నాగతేజ ప్రస్తుతానికి మన ఎదురుగొండ ఉన్నటువంటి గెస్ట్ ఎవరంటే అలనాటి అందాలన్నటి ఎప్పటి ఎవరు మర్చిపోలేనటువంటి యాక్ట్రసెస్ అనమాట కరాటే కళ్యాణ్ గారు అంటే ఎవరికి మర్చిపోలే రావండి అన్ని విధాలుగా అన్ని రంగాలలో అంటే నటిస్తూనే సోషల్ మీడియాలో ఎప్పుడు కనపడుతూ ఉంటారు సో ఆవిడ మన ఉన్నారు ప్రస్తుత అంశాలు మాట్లాడటమే కాకుండా ఆవిడ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నించేద్దాం మేడం నమస్తే నమస్తే ఎలా ఉన్నారు మేడం ఎప్పుడో ఒకసారి చేసాం మళ్ళీ ఇప్పుడు కుదిరింది ఇప్పుడు హెల్త్ అంతా బాగానే మేడం బాగానే ఉంది కొంచెం ఏం లేదు ఎండలకి డిహైడ్రేషన్ అట్లా అయింది అంతకు మించి ఇంకేం లేదు బాగానే ఉంటాను అంత హెల్దీగా ఉన్నారు ఎప్పుడు అంతే ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నారా సినిమాలు చేస్తున్నారా ఇప్పుడు ఏవి చేయట్లేదు సోషల్ సర్వీస్ చేస్తున్నాను కదా అవన్నీ అయిపోయి దూరం అయిపోయాయి ఇవి చేస్తే అవి చేయలేము అవి చేస్తే ఇవి చేయలేము ఇవి వీటికి టైం అర్ధరాత్రి అపరాత్రి ఫోన్లు వచ్చినా ఏదైనా అవసరమైన ఎవరికైనా హెల్ప్ అన్నా లేకపోతే ఏదన్నా సామాజిక స్ప్రభుత్వం ఏదన్నా స్పందించినా అనే ఆ మాటలు అనే తిట్లు మనం చేసే కష్టం ఎవరికి కనిపించదు నా వృత్తి కూడా పక్కకు వెళ్ళిపోయింది ఒక టైంలో ఇప్పుడు ఇలాంటి వాటిలో పడి కొన్నిసార్లు ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా ఏమైనా స్టార్ట్ చేస్తే మళ్ళీ చేయాలి ఎంతవరకు చేయలేదు మళ్ళీ తర్వాత వీటితో బిజీగానే ఉన్నాను రాజకీయాలని మేడం మీరు ఇంత మంచి సౌహృదమైనటువంటి హృదయంతో మంచి పనులు చేయాలని ముందుకు వచ్చి పది మందికి సేవ చేయాలనే సంకల్పంతో కానీ ఎందుకు నెగిటివ్గా పుట్టడానికి కొన్ని కొన్ని సందర్భాలలో అంటే మీ మీద ఎలిగేషన్స్ రావడం గానీ అట్లా ఎలిగేషన్స్ అవి వేసేవాడు అంత ఎలిగేషన్ అని చెప్తున్నావు అప్పుడు ఎలిగేషన్ యాక్సెప్ట్ చేస్తారా ఎలిగేషన్ అంటే కాదు ఎలిగేషన్ అన్న దాన్ని ఇంకా అక్కడే అర్థమైపోయింది ఇంకా అది ఎలిగేషన్ ఎలిగేషన్ వేసుకునేవాడు వాడు వేసేది వేస్తూనే ఉంటాడు ఆ బురదను మనం ఎందుకు పూసుకోవటం మనకేం అవసరం వాడు వేస్తే వాడు వాడికి సరదా వాడికి పని పట్టలేదు ఏదో ఒకళ్ళు కలకాలి ఏదో ఒకటి అనాలి అంటాడు వాడు అనుకుని నాకేం సంబంధం అంటే సంబంధం లేదు నేను నేను ఇవ్వాల్సినంత వరకు క్లారిటీ ఇచ్చేస్తాను అయిపోయింది అక్కడితే వదిలేస్తాను స్టేషన్ ఒక అంటే స్టేషన్ అంటే నాకు అది రాసిపెట్టి ఉన్నప్పుడు నేను ఇంట్లో కూర్చున్నా తీసుకెళ్తారు నమ్మాలి ఇంకోటి అలాగే కోర్టు కోర్టుకి మనకు సంబంధం లేకుండా కొన్ని కేసులు ఇరుకుంటాం అది ఒక కేసు ఒకటి ఉంది నా నాదే నాకే ఇప్పటికే ఫన్నీ కేసు అది ఫన్నీ కేసు అంటే ఫేస్బుక్లో లో ఒక అమ్మాయి చనిపోతే మన బిఎన్ రెడ్డి దగ్గర మీకు అందరికి తెలుసు సెన్సేషనల్ పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు అక్కడ డిప్యూటీ సీఎం ప్రతి ఒక్కరూ మాట్లాడారు అమ్మాయి కోసం ప్రతి మీడియా ఛానల్స్ ప్రతీది ఊదరగొట్టారు వన్ వీక్ అదే పని మనకి అందరికి ఆ అమ్మాయి చనిపోయింది ఆ పాప పేరు బయటికి చెప్పానట నా మీద కేసు ఎలా పెట్టాలో తెలియక నా ప్రత్యర్థులు నా మీద కోపంగా ఉన్న హిందుత్వవాదు మనుషులు ఒకడు పనికిరాని రాని ఆ వ్యధ వచ్చి మొత్తం ఫేస్బుక్ అంతా వెతికితే ఆ పోస్ట్ కనపడ్డది ఆ పోస్ట్లో పేరు మెన్షన్ చేసి అమ్మాయి పేరు పెడితేనంట అది ఫోక్స్ అంట నాకు తెలియదు ఆ చట్టంలో అది పెట్టకూడదు పేరు బయటపడదు కోర్టుకి అవన్నీ అనవసరం కదా కనిపించిందే అయినా సరే పోలీసుల దగ్గరికి వెళ్ళి తిరిగితే ఏ ఏం కేసు అయ్యి అది అమ్మాయి పోస్ట్ పెట్టింది కేసు పెట్టండి అంటున్నావు ఇదేం పద్ధతి అమ్మాయి క అమ్మాయి గురించి బాధపడుతూ అయ్యో పాప నిన్ను కాపాడుకోలేము పాప చిట్టి తల్లి అని పెట్టింది అంత మంచిగా పోస్ట్ పెడితే నువ్వే ఎట్లా అంటున్నావు అని అడిగితే వాడు కేసు పెడతారా పెట్టనని అడిగాడంట ఎక్కడ వాడు ఉండేది ఈ ఊర్లో కాదు వాడికి వాడికి సొంత ఇల్లు లేదు సొంత ప్లే ఎక్కడ వాడికి అడ్రస్ లేదు అడ్రస్ లేని వెధవా ఒక విధంగా వాడు పెడితే మళ్ళీ మాతోనే తిరిగి మాకు మాకు తిన్నంటి వాసాలు లెక్క పెట్టే విధవా వాడు ఏం చేయాలో తెలియక ఎవరో ఫ్రెండ్ ఇంట్లో అడ్రస్ పెట్టి జగద్గిరి గుట్ట పిఎస్లో కోర్టుకెళ్ళి కోర్టులోంచి కేసేసి చాలామంది కలిపి నా మీద పకడ్బందీగా నన్ను నిరిగించాలంటే ఏం దొరకట్లేదు సో పకడ్బందీగా ప్లాన్ చేసి కోర్టుకెళ్ళి కోర్టు రిఫర్డ్ కేసు తీసుకొచ్చి ఫోక్సో చట్టం కింద నా మీద కేసు పెట్టారయ్యా ఇప్పుడు నేను రెండు సార్లు ఓకే ఒకటి పల్లి కోర్టుకెళ్తే మీరు ఎందుకు వచ్చారు మేడం అడుగుతున్నారు పరువు పోతుంది ప్రతిసారి ఏంటి ఎందుకు వచ్చారంటే నేనే దొంగలాగా వెళ్ళి ఇలా నిలబడుతున్నాను కోర్టులో అసలు తప్పేమో ఉందా ఇందులో ఒక మాట చెప్పి ఫేస్బుక్ లో పోస్ట్ కదా దేని గురించి అది మీకు తిరిగి అంటే అది కాదు అమ్మాయి గురించి ఒక సామాజిక సమాజంలో ఒక ఆడపిల్లని చంపేస్తే రేప్ చేసి ఒక ఒక చాపలో చుట్టి పడేస్తే వాడు సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది అని పెయిన్ తో ఒక ఆడపిల్లగా నా ఆవేదన వ్యక్తం చేశాను అది తప్పు ఆవిడ పేరు పెట్టాను అది అది నాకు తెలియదు నాకు తెలిస్తే పెట్టనుగా ఇప్పుడు తెలిసింది చట్టం తెలియదు కాబట్టి పెట్టేశాను తప్పైతే నాకు తెలియక చేసింది తప్పది అయినా సార్ అది నేను నేను పెట్టానా ఇంకెవరు పెట్టారు లేకపోతే నా హ్యాండిల్లో ఆ టైంలో మా తమ్ముళ్ళు వాడతారు లేకపోతే ఇంకెవరు వాడతారు సరే నేను ఏదైనా పోస్ట్ పెట్టలేకపోయినా వాళ్ళకి ఇచ్చేసాను ఎవరికైనా ఇచ్చేసి ఉండొచ్చు అన్ని నేనన్నా వాళ్ళు ఫీల్ అవుతున్నారు సరే నేను వాళ్ళు ఎవరో ఒకళ్ళు తెలియక చేశారు కొని చేసినప్పుడు దాని మీద నేను కేసు ఇప్పుడు తిరుగుతున్నాను సో అప్పుడు ఇప్పుడుందే కేసు మళ్ళీ నాకు వేస్తూనే ఉంటారు నేను తిరుగుతూనే ఉన్నాను ఇదా నా పరిస్థితి ప్రతిసారి ఇప్పుడు రెండో తారీఖున మూడో తారీఖు రమ్మని చెప్పి మొన్న చెప్పారు మనం చేసిన తప్పే నువ్వే నువ్వు సింపుల్ గా ఇది సిల్లీ కేసు కాదా అంటే నాకు తెలియకుండా సంబంధం తీసుకొచ్చి రాసుకొని పూసుకొని కంపెనీని ఎత్తిపేరేసుకున్నట్టు అయింది సేమ్ ఇప్పుడు అదే నా పరిస్థితి చాలా వాటిలో అదే పరిస్థితి కాబట్టి మంచికి రోజులు లేవమ్మా మనం మంచిగా నిజాయితీగా నిజ నిర్భయంగా మాట్లాడితే శత్రువులు తయారైపోతూ ఉంటారు ఫ్యాక్టరీ శత్రువు ఫ్యాక్టరీ తయారవుతుంటుంది ఒకటి కూడా కాదు ఫ్యాక్టరీ మన వెనకాల మనకు తెలియకుండా వెనకాల మాట్లాడుతూ మనం మన ముందు మన నవ్వుతూ అన్నవాడ వెనకాల గోతులు తవ్వుతూ వెనక బ్యాక్ బ్యాక్ స్టాబింగ్ చేస్తూ చాలా 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 ఉంటాయి అది మనం ఖచ్చితంగా ఫేస్ చేస్తాం నేను ఎక్కువ ఫేస్ చేస్తాను యథార్థవాది లోక విరోధి సో నేనేమంటానంటే నేను అందరినీ మెప్పించలేను అందరినీ ఒప్పించలేను అందరినీ అన్ని విధాలుగా నేనేమి చేయలేను సో జరిగేది జరిగిపోతుంది జరుగుతూనే ఉంటుంది నాది ఇవే తీసుకున్నానా ఆ దారిలో వెళ్తుంటాను పక్కదారులు అటుదారులు అటుదారులు మా దారి ఈ దారి మళ్ళీ యూటర్న్లు అన్నీ ఉండవు మనకి వెళ్ళటమే తప్పు చేసాన ఒప్పుకుంటాను తప్పు లేదా కాంబౌండ్ అంతే మేడం మీరు భరతనాట్యంలో ప్రావీణ్యం పొందిన వ్యక్తి భరతనాట్యం చాలా బాగా నాట్యం చేస్తారు దానితో పాటుగా కరాటేలో కూడా మంచి ప్రావీణ్యం పొందిన వ్యక్తి ఆ తర్వాత సినిమాల్లో చేయాలి సినిమాలలో రాణించాలని ఒక మంచి ఉద్దేశంతో అందరిని మెప్పించాలి అవి మళ్ళీ చేకూర్చుకోవాలి అనే దాంట్లో మీరు సినిమా రంగంలోకి వచ్చారు సినిమా అంటే పూర్తి స్థాయిలో ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే అక్కడ నుంచి బ్యాటరీ మార్క్ స్టార్ట్ అవ్వడం అక్కడ నుంచి ఆఫర్లు తగ్గడము ఏదో జరుగుతూ ఉంటుంది మరి మీరు ఆ జాగ్రత్త ఎందుకు తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటంటే మీరు ఈ క్వశ్చన్ డైరెక్ట్గా అడిగితే డైరెక్ట్గానే అడుగుతున్నాను అంటే సినిమాల్లో నటించాలనే తాపత్రయం ఉన్నప్పుడు సినిమా మీద ఫోకస్ చేయకుండా వేరే వాటి మీద అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా కేసు అయింది కదా మీకు అలాగా అటువంటి అటువంటి విషయాలలో ఇన్వాల్వ్ అవడము ఇన్వాల్వ్ అవడము దాని గురించి మీరు మాట్లాడము నాది అనుకునే మీ మీ ఆలోచన మీది కాదు ఇది మాది అనుకునే వాళ్ళ ఆలోచనకి కొంచెం పొందడం కుదరలేదు కదా సినిమా ఇండస్ట్రీలో నా తిండి నేను తింటాను నా కట్టుబట్ట నేను కట్టుకుంటున్నాను నేను ఎవరికి పెట్టను నేను నా ఇల్లు నా సంసారం నాదే అనుకునే వాళ్ళు ఉంటారు అందరూ నేను అలాగే స్టార్టింగ్లో కొంతకాలం నేను అన్ని చూస్తుండేదా నేను ఏ ఎందులో చేతులు పెట్టలేదు ఎందులో వేలు పెట్టలేదు కొంతకాలం తర్వాత నేను తట్టుకోలేను మరీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక కృష్ణుడి గురించి ఒకడెవడో కామెంట్ చేస్తే ఒక ఫాస్టర్ అక్కడ స్టార్ట్ అయింది నాకు బయటకు వచ్చాడు అక్కడ నుంచి నేను కేసు లేడు అక్కడి నుంచి నేను ఫైట్ చేయడం అక్కడి నుంచి మొదలైంది ఆ మొదలవడం మొదలవడం ఒక ఆవిడ ఎవరో ఇండస్ట్రీ మీద మాట్లాడిన తర్వాత నుంచి అది పెద్దదైంది అక్కడి నుంచి ఇంకా బయటకు వచ్చింది సో నేను వెళ్ళాలని వెళ్ళలేదు వెళ్ళబడ్డాను వెళ్ళిన తర్వాత స్టాండ్ అయిపోయాను ఇంకొకటి ఏంటంటే నేను ఇండస్ట్రీలో ఎవరో తొక్కేస్తారనో ఎవరో ఏదో చేస్తారనో ఎలా ఏం చేస్తాం ఏదైనా చేయాలి ఏంటిది మనం ఎంతకాలం అందరిలాగే ఆలోచిస్తాం బట్ మళ్ళీ పుంజుకున్న వేగంతో మళ్ళీ ముందుకెళ్తాను నేను ఎప్పుడు డిప్రెషన్లోకి అలా కూర్చోాలనుకోను నాకు ఇవ్వరా సినిమాలు మానేనివ్వండి వాళ్ళే ఒక మహా మంచి నటిని కోల్పోతారు ప్రజలు ఆ ఆదరించే ఒక నటి నేను సినిమాల్లోకి చెయ్యాలని రాలేదు నన్ను వేరే వాళ్ళు తీసుకొచ్చి నన్ను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏదో బాండ్ రేమంటే నేను రాయనని తోసేసి అప్పుడు కూడా వాళ్ళతో ఫైట్ చేసి బయటికి వెళ్ళి ఆరు వందల రూపాయలు రూమ్ రెంట్లో ఒక తారనాకాల రూమ్ రెంట్ తీసుకొని తర్వాత రోజు నేను నా బ నేను ట్రావెలింగ్ చేసి ఏది మన స్కూటీ నా ఊర్లో ఉంటే తెచ్చుకొని అక్కడి నుంచి నేను మా ఊరు నుంచి వచ్చిన తర్వాత రోజు పద్మాలయ స్టూడియోస్ తర్నాక పద్మాలయ స్టూడియోస్ తర్నాక అలా తిరిగితే అక్కడ ఎక్కువ అయ్యేవి పద్మాలయ స్టూడియోస్ రామానాయుడు స్టూడియోస్లో అయ్యేవి అప్పుడు నానకరామ్ గూడలో అయ్యేవి అవన్నీ నేను వెనక తిరిగి ఏదో నాలుగు రోజులు వెళ్ళి కనిపించినందుకు ఒక రెండు మూడు వేషాలు వస్తే అక్కడ నుంచి అలా 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 ఈ పిల్ల చాలా మంచి టాలెంటెడ్ బాగా చేస్తుంది అని చెప్పేసి అన్నట్టు నేను నిజాయితీగా ఖచ్చితంగా అలాగే ఉన్నాను సినిమా ఆర్టిస్ట్ అయిపోదాం రాలే నేను సింగర్ అవుదాం అనుకున్నాను ఆర్టిస్ట్ అయ్యే సింగర్ సో నాకు ఇంట్రెస్ట్ అంటే వచ్చిన తర్వాత నేను సింగరం నాకు మామూలుగా నాకు ఏం తెలుసు అన్నది నాకు తెలుసు కదా నేను పాటలు పాడగలనే బాగా వస్తుంది ఫీల్ అయ్యాను తప్ప సినిమా నటిస్తానో అని భయం ఉండేది కానీ నాకు హరికథ ఈ నాటకాలు వేయటం ఇవన్నీ కరాటే కాంపిటీషన్స్ వెళ్ళడం వాటి వల్ల ధర్మ ధైర్యంతో పాటుగా స్టేజ్ ఫీర్ లేదు సో నేను తొందరగా షైన్ అయ్యాను అంతేగాని మనం ఎప్పుడు ఎవరికి ఇది చేసి కాళ్ళు పట్టి ఒత్తి బతిమాలి అలా లేదు అలాగే ఇప్పుడు నాకు ఎవరు ఇవ్వకపోతారా నన్ను తొక్కుతున్నారా భగవంతుడు ఇష్టం నేను ఇవ్వకపోతే మానేని నా నా ఆర్ట్ నా ఆర్ట్ ఫామ్ నాకుంది నేను పాడుకుంటాను నేను చేసుకుంటాను లేదా నా తమ్ముడు నేను మేమందరం కలిసి మా ఫ్రెండ్స్ మేము కలిసి చిన్న 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 వెబ్ సిరీస్ తీసుకుంటాం లేకపోతే సినిమాలు తీసుకుంటాం ఎవరైనా వచ్చేదండి మనం చేద్దాం మనకు అంత నాలెడ్జ్ సోషల్ మీడియా సోషల్ మీడియా వచ్చింది నాలెడ్జ్ వచ్చింది మనకి ఎలా చేయాలో తెలుసు ఏ వే ఆఫ్ అప్రోచ్ తెలుసు ఏ విధంగా చేస్తే బాగుంటుందో నేను స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను మేబీ ఎనీ టైమ్ అది ఓటీటీ ఫిల్మ్ కావచ్చు లేకపోతే డైరెక్ట్ ఫిల్మ్ కావచ్చు ఏమైనా కావచ్చు అవార్డు ఫిల్మ్ అయితే ఖచ్చితంగా అవుతుంది నా ప్లాన్ అది నేను నాకు ఎవరు ఇవ్వకపోయినా భగవంతుడు ఇస్తున్నాడు అవకాశం అంతే అంటే మీరు అంత ఫాస్ట్ గ్రోత్ అయ్యారు అంతే ఫాస్ట్ షైన్ అయ్యారు అంతే ఫాస్ట్ డౌన్ ఫాల్ కూడా అయ్యారు అయ్యాను నీకు డౌన్ అయితే రోజు నన్ను ఎందుకు పిలుస్తావు నాకంటూ ఒక మార్క్ వేసుకున్నాను అబ్బా అంటే గుర్తొచ్చేది కరాటే కళ్యాణ్ బాబీ అంటే గుర్తొచ్చేది కరాటే కళ్యాణ్ పుల్లట్లు పుల్లమ్మ అంటే గుర్తొచ్చేది కరాటే కళ్యాణ్ ఒక ఎన్టీఆర్ సినిమా ఆది ఫస్ట్ సినిమా చూస్తే దానిలో వాటర్ వేస్తుంటే ఫస్ట్ గుర్తొచ్చేది కరాటే కళ్యాణి పుల్లట్లు పుల్లమ్మగా కరాటే కళ్యాణి గేట్ గేట్లో పని మంచిగా కరాటే కళ్యాణ్ మీకు ఎన్ని సినిమాలు చూపించాలి ఒక వ్యాంప్ ఒక పిఏగా గర్ల్ ఫ్రెండ్లో అలీగారి పక్కన ఒక కరాటే కళ్యాణ్ ఒక లీలామాల్ సెంటర్లో పని మంచిగా ఎన్ని సినిమాలు చెప్పాలి మీకు నేను ఇన్ని సినిమాల్లో నేను ఇంత చేసి నేను ఇంత ఇంత ఇది తెచ్చుకున్న తర్వాత ఈ వంద సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్ని పేజీల్లో ఒక పేజీలో నాకు ఒక మూల చోటు ఉంది నా మార్క్ ఎవరు వేయలేదు నా మార్క్ నేను వేసుకున్నాను కొంతమంది ఉంటారు కదా కమేడియన్స్ వాళ్ళ లిస్టులోనూ ఒక వ్యాంపుల్ లిస్ట్ ఏ విధంగా తీసుకున్నా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లిస్ట్లో నేను కూడా ఉన్నాను సో నా లిస్టులో నేను ఉండడం నాకు సంతోషం తెలుగు తెలుగు సినీ కళామతలకి ఎప్పుడు రుణపడి ఉంటాను నన్ను వాళ్ళు డౌన్ఫాల్ అవ్వడం ఏం లేదు ఓకే ఇది ఇది ఈ డోర్ మూసి ఇంకో డోర్ తెలుస్తాడు ఎప్పుడైనా అలా నేను వెళ్తాను పాజిటివ్ థింకింగ్ ఈరోజు నేను ఆర్టిస్ట్గా చేయట్లేదంటే నా మార్కు నేనే బీట్ చేయాలి నా మార్కు మళ్ళీ దిగువ పడిపోతే ఎందుకు నేను యాక్ట్ చేసి సో నేను అది చేయట్లేదు ఇప్పుడు నా మార్కు నేను స్టాండ్ చేసుకున్నాను